క్రీస్తు నందు ప్రేమైన టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు మా తండ్రిగారైన రెవరెండ్ డాక్టర్ పుల్కూరి రమేష్ బాబు గారు దైవ సందేశాన్ని అందిస్తారు శ్రద్ధగా విని దీవెనలు పొందాయి క్రీస్తు నందు దేవుని బిడలారా మీకు నా వందనాలు నేను తన బైబుల్ ధ్యా ధ్యానాంశము నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం నిర్గమకానము పద్నాలుగవది మరియు యహోవా మోషతో ఇలాగూ సెలవిచ్చను ఇస్రాయలీలు తిరిగి సిహాసియోత్తు ఎదుటను అనగా మిగ్గోలునకు సముద్రమునకు మధ్యనున్న బైల్పెఫోన్ ఎదుటను దిగవలనని వారితో చెప్పుము వాని ఎదుట సముద్రం వద్ద వారు దిగవలయను ప్రార్థించుకుందాం సర్వశక్తిమంతుడా కృపగల తండ్రి ఏసయ్య నీ సన్నిధానములో ఆల్పుడనైనా నన్ను నిలబెట్టిన విధానము కొరక నీకు స్థుతులు స్తోత్రములు నజరేయుడా ఆశీర్వదించండియ్యా నీ మాందసంతో నింపండి చేరివచ్చిన వచ్చిన బిడలను నన్ను అయ్యా నీ మహిమతో నింపండి నీ ప్రభావంతో నింపండి నీవే నీ దూతలు పది మంది ఇదిగో తండ్రి ఈ వాక్యంలో తండ్రి వాక్య పరిచర్యలు సహకారం చేసి నన్ను నీ బిడలను ముట్టి ఆశీర్వదించి దీవించమని నజడేశ్వర ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 క్రీస్తు రంధు ప్రేమైన దేవుని బిడలారా ఇక్కడ మనము వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఇస్రాయేళలు తిరిగి సిహాస్రోత్ ఎదుటను అనగా మెగ్గోనకు సముద్రంకు మధ్యనున్న బయల్పున్ ఎదుటనో దిగవలనని వారితో చెప్పు మూషతో సెలవిస్తూ ఉన్నాడు యహోవా ఇస్రాయలకు చెప్పు వారు సముద్రమునకు మధ్యనున్న సముద్రంకో బయల్పు ఫోన్ ఎదుటనో దిగవాల సముద్రం దగ్గరికి పోయి దిగాల అంటాడు ఇది ఎక్కడి మాట చాలా కష్టంగా ఉంది వాక్యము సముద్రము కాడికి పోయి దిగాల సముద్రం కాడికి లక్షల మంది బయలుదేరి ముందుకుపోవచ్చున్నారు వారందరూ సముద్రం దగ్గరికి పోవాలంట కొద్దిగా కష్టంగానే ఉంటుంది ఇప్పుడు దేవుని బిడారా కొంచెం జాగ్రత్తగా విందాం దేవుని ఆశీర్వాదాలు పొందుదుము గాక వారి ఎదుట సముద్రం వద్ద దిగవలైన ఫరో ఇస్రాయల్ని గూర్చి వారు ఏ దేశములో చిక్కుబడి ఉన్నారు అరణ్యం వారిని మూసివేసిదని అనుకున్నాం స్వైతానికి ఒక ప్లాన్ ఉంది అయ్యో వీళ్ళు నా దగ్గర బానిసలుగా పనిచేయకుండా పోతున్నారా వీరికి స్వేచ్ఛ కావాలా సమాధానం కావాలా భద్రత కావాలా స్వతంత్రత కావాలనా పాటుకో వీళ్ళని అని చెప్పేసి సాతాను వీళ్ళను వెంబడిస్తున్నట్టుగా చూస్తున్నాం బలే చిక్కినారు సముద్రం దగ్గర చిక్కినారు సముద్రంలో వీళ్ళందరిని ముంచి చంపేస్తా లేక వీళ్ళందరినీ మరలా తిరిగి బానిసులుగా చేసుకుంటా వీరిని పోనిచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి సాతాను ప్లాన్ వేసినట్టుగా ఉంది ఏ లోకంలో కూడా సాతానో మానవులందరిపై ఇదే ప్రయోగాన్ని ప్రయోగిస్తూ ఉంది ప్రేమేనా దేవుని బిడలారా మానవులను సాతాను జల్లిస్తూ ఉంది సమస్యల చేత ఎదుగో రోగముల చేత ఎదుగో కష్టముల చేత బాధిస్తున్నట్టుగా దైవ వాక్యము సెలవిస్తూ ఉంది అయ్యో ఈ పరిస్థితిలో నుంచి నేను బయటపడలేనే ఏ రోగంలో నుంచి నేను బయటపడతానా డాక్టర్లు ఈ రోగానికి మందులేదన్నారే ఎలా ప్రభువా అని వేధించే బిడలి ఎందరో ఉన్నారు అయ్యో ఈ సమస్య సంతానము లేదే అయ్యో కుటుంబంలో ఆశీర్వాదము లేదే ఎలా నా పరిస్థితి ఏమైపోతాను నేను ఇక లోకములో ఇక మరణమేనా నాకు నా కుటుంబానికి ఆశీర్వాదం రాదా నెమ్మది రాదా క్షేమము రాదా భద్రత లేదా అసలు ఈ సంసారం బాగుపడుతుందా ఇంతటి భయంకరమైన కష్టంలో ఉన్నానే అని ప్రతి మానవుడు కొట్టుమిట్టాడుచున్నట్టుగా వాక్యము సెలబిస్తే ఇవన్నీ ఎవరికి అలగజేసినారు సాతాను కలగజేసింది సాతాను సంతోషిస్తుంది రోగం పెట్టినప్పుడు బాధలు పెట్టినప్పుడు సమస్యలు పెట్టినప్పుడు కష్టాలు పెట్టినప్పుడు దుఃఖం పెట్టినప్పుడు అయ్యో ఈ మానవుడు అని చెప్పేసి సాతాన్కు ఆనందం ఉన్నట్టుగా ఈ వాక్యము సెలభిస్తూ ఉంది ఇక్కడ ఇస్రాయేల్ని చూసినాడు సముద్రం దగ్గర దిగుతున్నారో అయిపోయినారో భలే చిక్కినారో వీళ్ళ కథ అయిపోయింది వీళ్ళందరినీ సముద్రంలో ముంచేస్తా లేకపోతే అందరిని తీసుకొని మళ్ళీ తిరిగి బానిసలుగా తెస్తా వీరు నా కిందే ఉండాలా వేరే వాళ్ళ కింద ఉండకూడదు అని చెప్పేసి సైతాన్ యొక్క ప్లాన్గా ఉన్నట్టుగా వాక్యం సెలభిస్తుంది అయితే సైతాన్ మానవులను సర్వనాశనం చేయాలని ప్లాన్ వేస్తూ ఉంది ప్రతి కుటుంబంలో చిచ్చు పెట్టాలని గందరగోళం చేయాలని ప్రతి సంఘంలో అది ఆందోళన కలగ చేయాలని ఆయా నిరాశ నిస్పృహులతో సైతాను పెడుతూ ఉంటే దేవుడు కూడా తన బిడలను కాపాడుకోవాలని ఆయన ఇంకొక ఆలోచనలో ఉన్నాడు దేవునికి కూడా ఒక ప్లాన్ ఉంది చూడండి దేవునికి ఏం ప్లాన్ ఉంది ఇక్కడ మనం చూస్తాం అయితే నేను పరో హృదయమును కఠినపరిచేదను అతడు వారిని తర్మగా నేను పరోవలను అతని సమస్త సేనలను మహిమ తెచ్చుకుందును కఠినపరుస్తాడు వాళ్ళ వలన ఆ ఆ కఠినత్వం నుంచి ఆ రోగం నుంచి ఆ సమస్య నుంచి ఆ బాధ నుంచి ఆ కష్టం నుంచి ఆ సంతానం లేని స్థితిలో నుంచి విడుదల చేసి వారిని ఆశీర్వదించి నేను మహిమ పొందుతాను అని దేవాదేవుడు ఇక్కడ సెలవిస్తున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది నేను యహోవానని ఐగుప్తులందరూ తెలుసుకుంది నేను యహోవాను కాబట్టి నేను యహోవాన్ అందరూ తెలుసుకోవాలి ఐగుప్తీలు నా బిడల్ని మీరు సముద్రంలో ముంచాలా అనేది సైత నీ ప్లానా అయితే నా ప్లాన్ చెప్పు నా ప్లాన్ చెప్తున్నాను విను నా బిడలను సురక్షితంగా దాటిస్తాను ఈ యొక్క సముద్రములు పాయలుగా చేసి అవతలకి దాటించి మిమ్మల్ని లోపలికి తీసుకొని సముద్రంలో తీసుకొచ్చి మిమ్మలే చంపేస్తాను అది దేవుని ప్లాన్ నా బిడలను రోగములు పెడుతున్నావా సమస్యలు పెడుతున్నావా కష్టి కష్టాలు పెడుతున్నావా ఈ సమస్య నుంచి నేను వాళ్ళని విడిపించి నిన్నే నీకే ఆ రోగాలు పాలు కలెక్ట్ చేస్తాను నీవే దిమ్మ తిరిగి పడేటట్లు చేస్తానని అంటే ఎవరిని సాతాను ఆ విధంగా చేస్తానని దేవుని ప్లాన్ అయ్యి ఉన్నదని చెప్పేసి వాక్యము మనకు సెలవిస్తూ ఉంది ప్రేమ దేవుని బిడలారా సాతాన్కు ఒక ప్లాన్ ఉంటే దేవునికి కూడా ఒక ప్లాన్ ఉన్నట్టుగా ఈ దైవ వాక్యము సెలవిస్తుంది ప్రేమైన దేవుని బిడలరా దేవుడు నిన్ను విడిచే దేవుడు కాదు నిన్ను ఆదరించే దేవుడు కరుణించే దేవుడు దీవించే దేవుడు సాతాను ఎన్ని ఇబ్బందులను పెట్టినా సాతాన్ నుంచి విడిపిస్తాడు అంధకారం నుంచి విడిపిస్తాడు చీకటి నుంచి విడిస్ విడిపిస్తాడు సమస్యల నుంచి విడిపిస్తాడు మన దేవుడు అయితే ఇక్కడ ఒక ఒకటి ఉంది నీవు విడిపిస్తాడు ఈయన ఇంత శక్తిమంతుడు అని నీవు నమ్మలేక అంటే విశ్వసించలేకపోవటం వలన ఆయన నీకే సహాయము చేయలేకపోతున్నాడు ప్రేమైనా దేవుని బిడలారా విశ్వసించు ఏ దుఃఖంలో ఉన్నావా ఏ సమస్యలో ఉన్నావా ఏ కష్టంలో ఉన్నావా ఏ కన్నీరులో ఉన్నావా ఏసు రక్షకుడో రక్షించే దేవుడు ఆదరించే దేవుడు విశ్వసించి చేయ యేసో నీ వైపే చూస్తున్నాను అయా ఈ భయంకరమైన సమస్య నుంచి విడుదల చేయా ఆయా మృత్యువుకు సమీపంగా ఉన్నామయా మేము ఈ సమస్యను ఎదుర్కొనే శక్తి మాకు లేదయా సాయం చేయను వగైన అడిగితే చేస్తావాడి అనిగిన నమ్మితే ఆయన సహాయం చేసి నేను ఆదరిస్తాడని దాయవ వాక్యము మనకు సెలభిస్తుంది యహోవా ఐగుప్తు రాజైన ఫౌరవ్ హృదయము కఠినపరచుగా అతడు ఇస్రాయలను తరిమాను ఇస్రాయేళలు బలిమి చేత బయలు వెళ్ళి ఐగిప్తులు అనగా ఫరో రథంలా గుర్రంలాయో అతని గుర్రపు రౌతులను అతని దండును వారిని తరిమి బేల్ఫోన్ ఎదుడనో సింహోద్రోతుకు సమీపైన సముద్రం రాగా వారు దిగి ఉండగా వారిని కనుగొని వచ్చేసినాడు సైతాన్ దగ్గరకు వచ్చేస్తుంది అయిపోయావా రోగం ఎక్కువైపోయింది అయా డాక్టర్ చెప్తున్నాడు ఓహో ఈ కుటుంబం బాగుపడదో ఈ సంసారం బాగుపడదో ఈ భర్త బాగుపడదు ఈ భార్య బాగుపడదు ఈ కుమారుడు బాగుపడో ఈ కూతురు బాగుపడదో అయ్యో నా పరిస్థితి కష్టంగా ఉంది అయ్యా అని విలవిల్లాడుతున్నావు ఆ కుమార్తె లేదు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు నీకు సమాధానం ఇవ్వడానికి నిమ్ ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ చూడండి వాక్యం సమీపించుడగా సమీపించగా ఇస్రాయిల్ కనులెత్తి ఐగుప్తీలను తెర తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడ్డారు దినాల్లో కూడా సమస్యలు చూసి భయపడుతున్నాం వేదన చెందుతున్నాం గుండె పగిలిన స్థితి రోదన స్థితిలో ఉన్నాం అయితే ఇక్కడ దేవుని సన్నిధానంలో అందుకు మోసే పద్మూడవ అధ్యాయం చెబుతున్నాడు పద్మూడవ వచనం భయపడకుడే యహోవా మీకు నేడు కలుగుజే రక్షణ మీరు కూరక నిలుచుండి చూడుడి ఊరిక నిలిచి చూడండి సముద్రం దగ్గర ఉన్నామనుకుంటున్నారా సముద్రం ముంచేస్తుంది అనుకుంటున్నారా ఫైన్ పరో సైన్యం వస్తుంది అనుకుంటున్నారా ఏమీ చేయలేరు నిన్ను ఏ శత్రువు బాధ పెట్టడానికి అవకాశము లేదు ఊరిక నిలిచుండి చూడు యహోవా రక్షణను శత్రువుల నుంచి ఏ విధంగా రక్షిస్తాడు నీ కష్టంలో నుంచి నీ రోగంలో నుంచి నీ బాధలో నుంచి నీ సమస్యలో నుంచి నిన్ను రక్షించే దేవుడు కాబట్టి ఆ దేవా దేవుడు ఏం చేసినాడు ఇక్కడ ఫరో సైన్యాన్ని నీళ్ళలో ముంచి పారేసే వీళ్ళని ముందే ముందుకు ఏది అవతలకి దాటిచ్చినాడు ఫరో సైన్యాన్ని ముంచి వేసినట్టుగా వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రేమ నా దేవుని బిడ్డ దేవుని కుమారుడా కుమార్తె దిగులు చెందకు భయపడవద్దు ఆదరించే దేవుడు మన దేవుడు అయితే మనము చేయవలసినల్లా ఏంటి విశ్వసించుట అంటే నమ్ముట బైబిల్లో ఉండే అరవై ఆరు పుస్తకాల సారాంశమంతా ఒకటే యేసు శక్తివంతుడు ఆయనకు అసాధ్యం ఏది లేదని నువ్వు విశ్వసిస్తే చాలు అయిపోతావు సాతాన్ని నేనేమూ చేయలేదు ఏ సమస్య నేనేమి చేయలేదని దైవవాక్యం ఇక్కడ మనకు సెలవిస్తూ ఉంది ప్రేమేనా దేవుని బిడలారా ఇకపోతే మనము రెండవ అంశముగా ఇక చూద్దాం ఇంకొక అంశాన్ని మనము పరిశీలిస్తాం దేవుని సన్నిధానంలో ఇంకొక భాగాన్ని మనం చూసినట్లయితే ఎస్తేరి లేకపోతే మూడవ అధ్యాయంలో చూస్తున్నాం ఆరవ వచనాన్ని జాగ్రత్తగా మనము పరిశీలన చేద్దాం ఎస్టేర్ గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనం బురదకాయ ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమనియించి హమాన్ యోచిస్తున్నాడు మురదకాయను చంపాలా నాకు సలాం చేయడా నాకు లోబడా నేను అధికారిని కదా నన్ను అని సాతాను విర్రవేగుతున్నట్టుగా వాక్యము సెలవిస్తుంది ఐదవచనం ఈ సంగతియు నమస్కరింపక నుండుట హమాను చూచినప్పుడు నీవు యేసును పూజిస్తావా ఏసు రక్షకుడిని నమ్ముతావా నీవు దేవుని బిడ్డవా మార్మను పొందుతావా బాప్తిస్సును తీసుకుంటావా యేసు రక్షించునని చెప్తావా లేదు యేసు రక్షించునని చెప్పకూడదా అంటుంది సాతాను ముదకాయ ఇక్కడ అదే విధంగా అంటున్నాడు నాకు నమస్కారం చేవా నిన్ను ఎంతసేపు చంపగలను ఎంతసేపు చంపగలను క్షణంలో చంపగలను నిన్నే కాదు నీ వంశావులు చంపేస్తా మొత్తం ఇదిగో చూస్తున్నాం చూడండి పన్నెండవ వచ్చినంలో అందరినీ మొదటి నెల పదమూడవ దినమందు రాజు యొక్క వ్రాతగానులు పిలువబడి హామాను ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు ఆయా సంస్థల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులను అధికారులను ఆయా సంస్థల్లోని జనుల మీద నుంచబడిన అధిపతులను అధికారులను వారి వారి నిపిని బట్టి ఆ జనముల భాషను బట్టి రాజైన అహస్పరు పేరట ఆ వ్రాతగానుల చేత తాకేదలు వ్రాయింపబడి రాజు ఉంగరం చేత ముద్ర వేయబడెను అందరికీ ఆస్ఫరస్ రాజు యొక్క అధికారం చేత ఆయన సంతకం చేత లేక ముద్ర చేత అందరికీ తాకీదులు పంపించినట్టుగా చూస్తున్నాం ఏమని పంపించినాడు ఆధారణ పన్నెండవ నెల పదమూడవ దినమందు ఎవరులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యోధులను అందరినీ ఒక్క దినమందే బొత్తిగా నాశనం చేయాల అందరిని చంపేస్తాను ఒక్కరి మీద శిక్ష కోపముతో ఆ వంశాన్నే నిర్మూలన చేయాలని రాజ ఆజ్ఞ రాజు యొక్క ఏ వేలి ఎదిగో ఆ యొక్క ముద్రతో రాజ ముద్రికతో ముద్ర వేపించినాడు హామాన్ చూసినావా సాతానికి ఎంత కోపము ప్రేమ నా దేవుని బిడలారా దేవుని సన్నిధానంలో స్త్రీలనేమి యుధులందరినీ ఒక్క దినమే బొత్తిగా నాశనం చేసి వారి సొమ్ము కొలకు పుచ్చుకొమ్మని తాకీదులు అంచవారి చేత రాజ్య సంస్థానాలన్నిటికీ పంపించినాడు చంపాలని హామన్ ప్రేమేనా దేవుని బిడలారా సాతాను బహు రౌద్రము కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాం అయితే అది గర్జించు సింహమే సింహము కాదు అది గర్జిస్తూ ఉంది అయ్యో నిన్ను చంపేస్తాను నీకు నాశనం చేస్తాను నీ కుటుంబం బాగుపడదు నీ సమస్యలు బాగుపడవు నువ్వు బాగుపడవు ఈ సమస్య నుంచి ఎవడు విడిపించలేడు అని చెప్తూ ఉంది ఏ రోగముకు మందు లేదో ఎలా బాగుపడతావు ఈ కుమార్తెకు సంతానము కలగదే అసలు ఈ బిడకు పెళ్ళే కాదే ఈ కుమారుడు బాగుపడే ఈ భర్త బాగుపడే ఎలా నిన్ను ఎవరున్నారు అని సాతాను బెదిరిస్తుందా భయపడవద్దు ఎస్ సిలువలో రక్తము కార్చి ఆయన తన బిడల కొరకు ఆయన ప్రాణము పెట్టినాడు దేవుడు మనల్ని రక్షించే దేవుడని దైవవాక్యం సెలవిస్తుంది హామాన్ తలంచినాడు ఏమని తలంచినాడు మొడ్దకైనా అతను ఒక్కనే కాదు అతని యొక్క జాతి వారు ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం అందరిని పిల్లల కానించి పెద్దల కానిచే వృద్ధుల కానించి అందరిని చంపి వారి ఆస్తులు తీసుకోవాలా గుంజుకోండి అని సంస్థానాలకు రాసినట్టుగా అధికారాన్ని పంపినట్టుగా రాజు ముద్ర వేపించి పంపించినట్టుగా చూస్తున్నాం అయితే ఏమైంది చివరికి హాన హామానే చంపినట్లుగా చంపబడినట్లుగా ఎవరినైతే ఉరి కొయ్య మీద ఉరితి బడాలని ఆయన నిశ్చయించినాడో ఆ ఉరి కొయ్యకు తనే తన కుటుంబమే బలైనట్టుగా వాక్యము సెలవిస్తూ ఉంది దీని అర్థమైంటే సాతానికి ఒక ప్లాన్ ఉంది మానవుని ఏ విధంగా నాశనం చేయాలని అయితే దేవునికి కూడా ఇంకొక ప్లాన్ ఉంది తన కుమారులను ఏ విధంగా కాపాడుకోవాలా తన బిడ్డలను ఏ విధంగా కాపాడుకోవాలా కాబట్టి ప్రేమ నా దేవుని బిడ్డ నీవు దేవుని ఎందుకు విశ్వసించు ఆయన నిన్ను కాపాడ ఏ సమస్య అయినా నేనేమీ చేదో ఎంతటి ఘోర సమస్య అయినా నిన్ను ముట్టుకోవడానికి దానికి అధికారము లేదు ఏసునాథుడు మనకుండగా అనే వాక్యమో సెలవిస్తుంది కాబట్టి ప్రేమ దేవుని బిడలారా సాతాను ఏం చేస్తుందంటే రక్షకుడు రాకుండా రక్షకుడు లోకానికే రాకూడదు అని చెప్పేసి ఆ రక్షకుడు వస్తే నా రాజ్యము పోతుంది అని చెప్పేసి ఆ యొక్క నిర్గమ కాండములో ఏం చేసింది అనేకులను చంపినట్లుగా వాక్య భాగము సెలవిస్తూ ఉంది అసలకు రక్షకుడే పుట్టకూడదంట రక్షకుడే పుట్టకుండా చేయాలని నిర్గమకానం ఒకటవ అధ్యాయము తెలియచేస్తూ ఉంది ఒకటి ఇరవై రెండు అయితే ఫరో హెబ్రిల్లో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను బ్రతకనేయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించను చూసినారా పుట్టిన ప్రతి మగ పిల్లవాడు పుడితే ప్రతి ఒక్కరిని తీసి ఎక్కడేయాలా నదిలో పడేయాల చంపి పారేయాల అలా అవుతుందా అవుతుందా అలా చేస్తే సాతాన్ ప్లాన్ ఏంటి అందరినీ నాశనం చేయాలని నా దేవుని పెడలారా అదే సాతాను మత ఇసు వార్తలో కూడా రెండవ అధ్యాయంలో మనం గమని మిని మనకందరికీ తెలిసిన వాక్యాలే గో వే తెలిసిన వాక్యాలే రెండు పదహారులో కూడా ఒక వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది ఏం తెలియజేస్తుందో జాగ్రత్తగా చూడండి ఆ జ్ఞానులు నన్ను అభహించి హేరోజు గ్రహించి బహుధైర్యం తెచ్చుకొని బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వినిన వివరములను తెలుసుకున్న కాలువను బట్టి బెతలహేములోనూ దాని సకల ప్రాంతంలోనూ రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించను వధించింది రెండు సంవత్సరాలు లోపు పిల్లలందరినీ వధించినాడు ఎందుకు భయము సాతాన్కు ఓ ప్లాన్ ఉంది ఏంటా ప్లాను ఏ మనిషి కుమారుడిగా దేవుడి లోకానికి రావడానికి వీల్లేదో ఆయన ఎక్కడ పుడతాడో రాజవంశంలో పుడతాడో ఎక్కడ పుడతాడో గ్రంథాలలో లేఖనాలలో ప్రవచనాలలో ఏం తెలియజేస్తే కనుక్కోండి మేధావులారా గ్రంథాలు చదివి చూడండి మెస్సే ఎక్కడ పుడతాడో చంపేయాల్సిందే అన్నాడు అయితే దేవుడికి కూడా ఇంకో ప్లాన్ ఉంది ఆ సాతానుకు చిక్కకుండా ఆ శాతాన్ను ఓడగొట్టి ఆ రోజులలో మోషేను మనకు బయటికి తీసుకొచ్చి ఆయన ద్వారానే మనకేమిచ్చినాడో ఆయగుప్తు నుంచి విడుదల ఇచ్చినాడు అదే యేస్సు ప్రభువుగా ఆయన జన్మించి లోకానికే ఆయన మరణాన్ని తీసివేసి లోక ప్రజలందరి కొరకు ప్రాణము పెట్టి అందరి యొక్క ఆ యొక్క ప్రాణం ద్వారా రక్తం ద్వారా పాపాలు కడిగి వేసి సాతాన్ నుంచి అందరిని విడుదల చేసి తన రాజ్య నివాసులుగా చేసుకున్నాడు చూడండి సైతాను ఒకటి తలస్తే దేవుడు ఇంకొకటి తలుస్తున్నాడు కాబట్టి నీవు కానీ నేను కానీ దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మనకు భయం ఉంటుంది రోగ తీవ్రతను బట్టి భయాన్ని బట్టి అయా ఈ రోగ డాక్టర్లు చెప్తున్న తీరును బట్టి రిపోర్టులను బట్టి ఈ రోగం ఎవడికి తగ్గలేదే ఎవడికి తగ్గపోతే నీకెందుకు ఏస్తున్నాడు నీకు తగ్గిస్తాడు అది బైబిల్ యొక్క సత్యము నమ్మిన వారి వలన నా ఇ సూచక్రియలు జరుగుతాయి నువ్వు నమ్ము నమ్మితే కదా దేవుడు ఉన్నాడని నువ్వు విశ్వసిస్తే కదా దేవుడికి అంత శక్తి ఉందని నమ్మితే కదా ప్రేమైనా దేవుని బిడలారా ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ మెస్సియా యొక్క పరిస్థితిని చూద్దాం మెస్సియా యొక్క పరిస్థితిని టైం అయిపోతుంది కాబట్టి మనము జ ముందుకు పోవడానికి ప్రయత్నిస్తాం ప్రేమేణ దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని సన్నిధానంలో మనము గమనించినట్లయితే లూకాస్ సువార్త నాలుగవ అధ్యాయంలో త్వర త్వరగా ముందుకు పోదాం మనకు సమయము అయిపోతుంది కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా నాలుగవ అధ్యాయము వచ్చరం నుంచి మనము చూసినట్లయితే దేవుని యొక్క ప్లాన్ ఏంటి ప్రవక్త అయిన యేషా గ్రంథం ఆయన చేతికి పడిన ఆయన గ్రంథం ఇప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటక ఆయన అభిషేకించను బీదలకు సువార్త ప్రకటించాలని ఆ దేవా దేవుడి లోకానికి వచ్చినట్టుగా వాక్యం సెలవిస్తోంది సువార్త చరణలో ఉన్న వారికి విడుదల నువ్వు చరలో ఉన్నావా సమస్యలో ఉన్నావా వేదనలో ఉన్నావా సాతాను బతుకంలో ఉన్నావా ఈ క్షణం తర్వాత మరణిస్తాను అయ్యో ఈ కుటుంబము పనికిరాదా అయ్యో ఈ కుటుంబమో అయా ఇక బాగుపడదా గుండె పగిలనా నిస్సహాయ స్థితిలో ఉన్నవా ప్రేమన కుమారుడా కుమార్తె భయపడవద్దు ఆరోగ్యంని నేమి చేయదు ఆ సమస్యని నేమి చేయదు ఏశనందు విశ్వాసముంచు ఆయన నిన్ను కాపాడే దేవుడు ఆదరించే దేవుడు స్వస్థపరిచే దేవుడు బైబిల్ ఈ విధంగా తెలియచేస్తూ ఉంది చెరలు ఉన్న వారికి విడుదల నొగ్డి వారికి చూపును కలుగుటకు ప్రకటించటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రాబోహిత వత్సరమును ప్రకటించను పంపియున్నాడు అనే వాక్యము ఇది దేవుని విజన్ దేవుని విజన్ ఏంటి దేవుని యొక్క పని ఆయన ఈ లోకానికి వచ్చిందే ఇది చేయడానికి గ్రంథంలో ప్రవచనం తెలియజేసినాడు ఆ ప్రవచనాన్ని ఇదిగో కింది భాగంలో చెప్తున్నాడు చూడండి ఈ ప్రవచనము ఆయన గ్రంథము చుట్టి పరిచారులకు ఇచ్చి కూర్చుండెను సమాజంలో నున్న వారందరూ ఆయనను చేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరుదని వారితో చెప్పిన ఈ లేఖనం నెరవేరింది ఏసఐ వచ్చిందెందుకు ఈ పని చేయడానికే రోగులను స్వస్థపరచడానికే సాతా నుంచి ప్రజలను విడిపించడానికే కాబట్టి ప్రేమ నా దేవుని బిడలారా నీవెందుకు భయపడతావు నేనెందుకు భయపడాలా ఎందుకు భయపడాలా సాతా నిర్ణయం చేస్తుంది ఏమీ చేయలేదు అని చెప్పేసి దైవ వాక్యమో తెలియచేస్తోంది ఆయన సాతా నిన్ను భయపడాలని చూస్తే దేవుడు నిన్ను ఆదరించాలని చూస్తున్నాడు కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా ఆ విజన్ ఎప్పుడు ప్ర ఎప్పుడు తెలియజేయబడిందంటే అరవై ఒకటవ యష్యా అరవై ఒకటవ అధ్యాయంలో ప్రభు యొక్క యహోవాత్మ నా మీద ఉన్నది దేవులకు స్వార్థమానమో ప్రకటించడానికి యూహోవా నన్ను అభిషేకించను ఏ రోజు సువార్త అందరికీ శక్తిని కలగజేసే సువార్త సువార్తలో శక్తి ఉంది సువార్తలో మహిమ ఉంది సువార్తలో తేజస్సు ఉంది సువార్త ఆ వాక్యం వింటూ ఉంటేనే నీకు వెలుగు కలుగుతూ ఉంది ప్రేమ నా దేవుని కుమారు విశ్వసించు నీ క్షణమే ఆ దేవుడు స్వస్థతగా మారుస్తున్నాడు సాతా నేను బంధించి నిన్ను సర్వనాశనం చేయాలని నీ కుటుంబాన్ని అంటుందా కాదు సాతాన్ను నిన్నే మ్యూజ్ చేయలేదు ఇదిగో యశా ప్రవటించిన ప్రవచనం దీనికి స్వార్థమానం ప్రకటించడానికి యహోవనాన్ని అభిషేకించను ఎవరిని అభిషేకి క్రీస్తు ప్రభుల వారిని అభిషేకించినాడు ఏ రోజు నిన్ను కూడా అభిషేకించినాడు బోధకుడా నిన్ను కూడా అభిషేకించినాడు నలిగిన హృదయం గల వారిని దృఢపరచుడు చెరల ఉన్న వారికి విడుదలను బంధిం వారిని విముక్తిని ప్రకటించడానికి యహోవా హితవత్రం మన దేవుని ప్రదర్నం దినమును ప్రకటించడకును దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును సీవునులో దుఃఖించిన వారికి లాస్ వసులు ధరింపజేయుటకు యహోవా నిన్ను అభిషేకించినాడు కాబట్టి యహోవా ఉండగా వాక్యము వెదజల్లబడుతూనే ఉంటేనే వారికి వెలుక్కలుగును ఈ వాక్యమే దేవుడు ఆ వాక్యంలో శక్తి ఉంది ఆయన వచ్చిందే మనకు ఏం చేయడానికంట బూడిదకు ప్రతిగా పూదడను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమునో భారత భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారి కిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు కాబట్టి ప్రేమన దేవుని బిడలారా కింది వాక్యం చూతాను చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదరు పురాతన పురాతనమున పాడైన స్థలములను కడతారు చాలా ఏళ్ళ పెంచిన కుటుంబము దరిద్రములో ఉంది దుఃఖములో ఉంది సమస్యలో ఉంది కన్నీరులో ఉంది అయా ఈ కుటుంబం ఏమైపోతుందో అని దుఃఖంతో ఉన్నావా నిరాశ చెందవద్దో ఏసు వైపు చూడు చాలా కాలం నుండి పాడైపోయి ఉన్నావా లేదో నిన్ను బాగు చేసే దేవుడు నిన్ను ఆదరించేడు రక్తము ఇచ్చిన దేవుడు ప్రాణమిచ్చిన దేవుడు ఆ రక్తం ద్వారా నీకు విమోచన కలగ చేసిన దేవుడు సాతా నుంచి విడుదలిచ్చిన దేవుడు సాతా నుంచి విడుదలిచ్చినాడు పాపాల నుంచి ఇచ్చినాడు అంటే పాపం ద్వారా వచ్చిన ప్రతి విధమైన రోగం నుంచి విడుదల సమస్య నుంచి విడుదల అన్ని నుంచి విడుదల నీకు విడుదల కలెక్ట్ చేసిన దేవుడని వాక్యము సలభిస్తూ ఉంది కాబట్టి ఏసునందు విశ్వాసముంచు అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు రక్షణ అంటే ఏంటి హె రాస్తాడు ఎంత గొప్ప రక్షణ రక్షణ అంటే అది గొప్ప రక్షణ ఆ గొప్ప రక్షణను దేవుడు మనకివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు ఇచ్చినందుకు ఆయనకు స్థుతులు స్తోత్రములు ప్రార్థించుకుందాం సర్వశక్తిమంతుడు అక్రమగల తండ్రి సయా సాతానకు ఒక ప్లాన్ ఉంది మానవులందరినీ సర్వనాశనం చేయాలా అని అయితే ఆ ప్లాన్ను తిప్పికొట్టడానికి యేసు నీవు కూడా నీ ప్లాన్ను ఇదిగో తండ్రి మా మాకు వాక్యం ద్వారా ఏషయ ద్వారా ఇదిగో తెలియ చేసి రావు ఆ యొక్క ఉద్దేశాన్ని తెలియజేసి అయా మీకు మాకు సువర్తమానం ఇచ్చినావు రక్షణనిచ్చినావు అయా నీవు సిలువలు బలై విమోచనము స్వాత నుంచి విమోచనం ఇచ్చినందుకు నీకు స్థుతులు స్తోత్రములు అయా పీడింపబడుతున్న బిడలకు నదడే నామములు ఆ బాధ నుంచి విముక్తి కలుగునుగాక ఆ సమస్య నుంచి విడుదల కలుగునుగాక సాతాను పెట్టిన రోగములు ఇదిగో నాదడేసోనామములు స్వస్థతగా మార్చబడనుగాక వాక్యమిట్టున్న ప్రాతి బిడకు నీ మహిమ నీ వెలుగు నీ తేజస్సు ఇప్పుడే ఆ కుటుంబానికి తాకును గాక ఆయా చీకటి శక్తులను బంధిస్తున్నాను సాతాను బంధిస్తున్నాను నాదడేశ్వనామములు ఇదిగో సాతానా బయట నామములు ఆజ్ఞాపిస్తున్నాను ప్రభువా సాతాను బంధించినందుకు నీకు స్థుతుల స్తోత్రంలో ఇదిగో చేరు వచ్చిన బిడ్డలందరినీ దీవించినందుకు సమాధానపరిచినందుకు స్వస్థపరిచినందుకు భద్రత ఇచ్చినందుకు క్షేమాన్ని ఇచ్చినందుకు అయా నీకు స్థుతుల స్తోత్రము చెల్లించుకుంటూ ఏసయా ఈ ప్రార్థన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమెన్ మెన్ ఆ వందనాలు ఆశీర్వాదం మన తండ్రి నా దేవుని ప్రేమ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండి కాచి కాపాడును గాక్క ఆమెన్ 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 వందనాలు ప్రేమ నా దేవుని బిడలరా ఎమాన్యుల్ హీలింగ్ మినిస్ట్రీస్ వారి యొక్క ప్రొజెక్టర్ కార్యక్రమము అన్నీ మేము అందరికీ దేవుని సత్యాలను చూపిస్తున్నాం అవెన్యూ మీరు పొందవాలంటే మా ఫోన్ నంబర్కు కాంటాక్ట్ చేయండి మేము సాధ్యమైనంత వరకు ఉచితంగానే ఆ యొక్క ప్రొజెక్టర్ యొక్క పరిచర్యను మేము కొనసాగిస్తున్నాం వినియోగించుకోండి సాతాన్ను ఓడగొట్టండి దేవుణ్ణి మహిమపరచండి దేవుని యొక్క శక్తిని పొందండి ఇదిగో సాతాన్ నుంచి ఈ లోకాన్నే విడుదల కలగ చేయాలని చెప్పేసి సాతాను బంధకముల నుంచి ప్రతి మనిషిని మనం విడుదల చేయాలని హిమానియల్ హీలింగ్ మినిస్ట్రీస్ యొక్క మా యొక్క ఆశయము అట్టి కృప ఆ నజరేయుడు మనందరికీ అట్టి శక్తి ఆ నజరేయుడు మనందరికీ దయచేయను గాక ఆమెన్ Amen. Amen.